हेलो सिद्धार्थ। हाय रा मुकुंद, ఎలా ఉన్నావ్? నేను ఎలా ఉంటే నీకేంట్రా, కనీసం నువ్వు నాకు ఒక ఫోన్ కూడా చేయవు కదా। తమరు లండన్ లో పెద్ద సైకియాట్రిస్ట్ కదా, మీకు అన్ని పెద్ద పెద్ద వాళ్ళతో రిలేషన్స్ ఉంటాయి, మాలాంటి చిన్న చిన్న వాళ్ళు ఏం గుర్తొస్తారులే। నేను ఎంత గొప్పవనైనా కావొచ్చురా, కానీ జన్మనిచ్చిన మా అమ్మ ముందు, జీవితాన్ని ఇచ్చిన మీ ఫ్యామిలీ ముందు నేను ఎప్పుడూ చిన్నవాణ్ణే। దయచేసి ఇంకెప్పుడు పెద్ద చిన్న అనే ప్రస్తావన తీసుకురావద్దు ప్లీజ్। సరదాగా అన్నాను లేరా, ఏంటి కబుర్లు? నాకు హైదరాబాద్ లో ఒక అసైన్మెంట్ ఉందిరా, కొద్ది రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది। రే, ఫోన్ చేయటం లేట్ అయినా స్వీట్ న్యూస్ చెప్పావురా, ఇదిగో ఫ్లైట్ కోసం వెయిట్ చేయకుండా వెంటనే బయలుదేరి ఆంజనేయుడిలా ఎగురుతూ వచ్చి బాబు తమ ఆనందాన్ని కాస్త ఆపుకుంటే విషయం చెప్తాను। విషయమా? ఏంట్రా అది? ఏం లేదురా, వర్క్ కొంచెం లోడ్ ఎక్కువైంది, అందుకే మొన్న నువ్వు ఫోన్ చేసినప్పుడు గానీ మెసేజ్ చేసినప్పుడు గానీ రిప్లై ఇవ్వకపోవడానికి రీజన్ అదేరా। సో ఇప్పుడు సారీ గాని చెప్తావేంట్రా? అది కాదురా, నాకు వర్క్ హైదరాబాద్ లోనే కదా, మీ ఇంట్లో కొద్ది రోజులు పేయింగ్ గెస్ట్ గా ఉండొచ్చా అని। రే, 20mm రాడ్ తీసుకొని కొట్టానంటే పుర్రె పుచ్చకాయల పగిలిపోద్ది యాదవా। ఈ విషయం నాన్నకు తెలిస్తే నిన్ను నన్ను ఇద్దర్ని కలిపి చంపేస్తాడు। రే, ఇది మన్నిల్లురా। థాంక్స్ రా ముకుంద్। థాంక్స్ ల తర్వాత గాని। రే సిద్ధార్థ్, నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలరా, మొన్న ఫోన్ చేసింది కూడా అందుకే, నువ్వు త్వరగా ఇండియాకి వచ్చేరా। సరే అలాగేరా, వస్తానా, నువ్వేం టెన్షన్ పడకు, సిద్ధార్థ్ ఉన్న చోట చింతే ఉండదు, అంతా నిశ్చింతగానే ఉంటుంది, బి కూల్। థాంక్స్ రా। రే చిన్న కొట్రా, లేదంటే బాల్ పుట్టలోకి వెళ్తుంది। అరే బాల్ పుట్టలో పడిపోయింది, పదండ్రా వెళ్ళిపోదాం। ఏం జరిగింది? అంకుల్ వీడు బాల్ పుట్టలో కొట్టాడు అంకుల్। నేను చిన్నగానే కొట్టాను అంకుల్, అదే పుట్టలో పడిపోయింది। కూల్ చిల్డ్రన్స్, వెళ్ళొద్దంకుల్, అక్కడ ఒక పెద్ద పాముంది। ఆ పాము కరుస్తుంది, అంకుల్ వద్దంకుల్ వెళ్ళొద్దు। వెళ్ళొద్దంకుల్। అరే అంకుల్ నే పాం కరిచినట్టుంది, ఊర్లో చెప్దాం పదండ్రా। రే ఆగండ్రా।
ఏంటి భయపడ్డారా? మిమ్మల్ని పాము కాటేలేదా అంకుల్? లేదు. మరెందుకలా అరిచారు? మీకెంత ధైర్యం ఉందో టెస్ట్ చేద్దామని. అంకుల్ మీకు భయం వేలేదా? చూడండిరా, మన శత్రువు మనకంటే బలవంతుడు అనుకుంటే భయం వేస్తుంది, అదే మనమే వాడికంటే బలవంతులం అనుకుంటే ధైర్యం వస్తుంది. ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు పారిపోకండి, అందరూ కలిస్తే ఆ ప్రాబ్లమే పారిపోతుంది. అర్థమైందా? తీసుకోండి. థ్యాంక్ యూ అంకుల్. వద్దనరా బాబు. రే, ఇంకా ఈ కోతి విషయాలు మానేలేదా నువ్వు? తిన్నగా ఇంటికి రాకుండా ఇలా పుట్టల్లో చేతులు పెడతావా? పదరా, నిస్సంగా చెప్తాను, పద. రే రే, నొప్పిగా ఉందిరా, వదిలేరా ప్లీజ్ రా. వదిలితే ఇంకో పుట్టలో చేయి పెడతావా? అది కాదురా బాబు, నా లగేజ్ అక్కడే ఉందిరా. పర్లేదు, మా డ్రైవర్ తీసుకొస్తాలే, పద రా. పద. ఏంట్రా అలా చూస్తున్నావు? కమాన్, నిన్ను చూస్తే డాడీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, పద. రారా నాన్న, ఎవరొచ్చారో చూడు. సిద్ధార్థ్, చెప్పా పెట్టకుండా ఈ సడన్ సర్ప్రైజ్. హౌ ఆర్ యూ? గాడ్ బ్లెస్ యూ. సిద్ధార్థ్, ఇండియాకి ఎప్పుడొచ్చావు? కనీసం నువ్వు వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఏరా ముకుంద్, నువ్వైనా చెప్పుండొచ్చు కదా సిద్ధార్థ్ వస్తున్నట్టు. నేను చెప్తాననే అన్నానమ్మా, వీడే చెప్పొద్దు అన్నాడు. అవునమ్మా, నేనే చెప్పొద్దన్నాను. ముందే చెప్పుంటే ఇప్పుడు మీ ఫేస్లో కనిపించే ఈ ఆనందాన్ని మిస్ అయ్యేవాని కదా. హే, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. హాయ్ సిద్ధార్థ్. హాయ్ సాత్విక. వెన్ డిడ్ యు కమ్ టు హైదరాబాద్? జస్ట్ నౌ సాత్విక. హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్. How is your profession? It is quite busy. Avunu, evarana traditional nunchi modern ku ostaru. Nuvvendi jeans nundi sarees ku vachavu. Ippudu naa man kodalu naa inti kodalu maatrame kaadu Siddharth, maa company lannintiki boss kuda. బాస్ పర్ఫెక్ట్ గా ఉంటేనే కదా స్టాఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండేది, అందుకే ఇలా. ఓ, అవును కదా, ముకుంద్ చెప్పాడు. సాత్విక మేడం, ఇప్పుడు మీరు బాస్ కాబట్టి మీకు షేక్ హ్యాండ్ ఇవ్వలేను, అందుకోండి మా ప్రణామాలు. వీడు ఎక్కడుంటే అక్కడ నవ్వులే నవ్వులు, సో ఫన్నీ గై. అవునండి, ఇంకా మన ఇంట్లో సందడే సందడి. కృష్ణవేణి, ఏంటి అక్కడే ఉండిపోయావు, రా. హాయ్ సిస్టర్, హౌ యూ? ఫైన్ అన్నయ్య గారు. రే ముకుంద్, చెల్లెమ్మ ఫోన్లో కన్నా బయట ఇంకా బాగుంది. సారీ అమ్మా, ఇండియా రావడానికి ఎప్పుడూ కుదరలేదు, అందుకే ఎప్పుడు నీతో ఫోన్లోనే మాట్లాడాల్సి వచ్చేది. నిన్ను చూస్తుంటే పద్ధతికి పట్టుచీర కట్టిన మహాలక్ష్మిలా ఉన్నావు చెల్లెమ్మా. రే ముకుంద్, లక్కీ ఫీల్ అవురా. రై,
తను మా ఇంటి మహాలక్ష్మి కాదురా మా దేవత కూడా మేం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామన్న చనుతో అరే అంటున్నాను నువ్వేం ఫీల్ అవు కదా చెల్లెమ్మా అయ్యో మీ మధ్య అలాంటి బంధం ఉంది కాబట్టి అలా అంటున్నారని నేను అర్థం చేసుకోగలనన్నయ్య అవునమ్మా ఈ ఇంటితో ఈ కుటుంబంతో నాకు విడదీయలేని బంధం ఉంది ఆ దేవుడందరికీ వరాలు మాత్రమే ఇస్తాడు అంటారు కానీ నాకు మాత్రం ఈ దేవాలయాన్నే ఇచ్చాడు పాస్ట్లోను ప్రెజెంట్లోను సపోర్టెడ్గా నిలబడ్డారు ఈరోజు నేను ఇంత గొప్ప డాక్టర్ని అయ్యానంటే అదంతా వీళ్ళు పెట్టిన భిక్షే రై ఏమిట్రా మాటలు నాకు నా కొడుకులెంతో నువ్వు కూడా అంతే చూడు ఇంకెప్పుడు అలా మాట్లాడు సరేనా నానా వీడు దారిలో ఏం చేశాడో తెలుసా రే ముకుంద్ చెప్పొద్దు ఏం చేశాడ్రా వీడు వీడు వదలరా వదలు వీడు పుట్టలో చేపెట్టి బాల్ తీసాడు నాన్న సిద్ధార్థ్ ఇదేరా నీ రూమ్ ఓ నైస్ ఓకేరా నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు ఈలోగా కాఫీ పంపిస్తాను అలాగే నీ లగేజ్ కూడా తెప్పిస్తాను ఓకేనా ఓకే సరేరా కాఫీ ఇది ముకుంద్ కాఫీనా కాదండి ఫ్రెష్ కాఫీయే ఐ మీన్ ముకుంద్ పంపించిన కాఫీ అని అవునండి కాఫీ చాలా బాగుందండి నిజంగానా నిజంగా మీ అంత బాగుంది లండన్ లో కూడా ఇంత మంచి కాఫీ తాగలేదంటే నమ్మండి ఇంత మంచి కాఫీ ఇచ్చిన మీకు కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుంది ఒక నిమిషం అందాన్ని మరింత పెంచే అందమైన పాపిడి బిల్ల లండన్ లో కొన్నాను వావ్ లండన్ పాపిడి బిల్ల లండన్ లో కూడా పాపిడి బిల్లలు ఉంటాయా అండి ఇది కాఫీ ఇచ్చి రాకుండా వాడితో కబుర్లు పెడుతుందండి అసలే వాడికి ఇంకా పెళ్లి కూడా కాలేదని చెప్పాడు ముకుంద్ మీలాంటి అందమైన అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా ఉంటాయండి అమ్మో నా కొంప కొల్లేరు చేసేలా ఉన్నాడే ఏ ఏంటి సిగ్గుపడుతున్నావు నా కోసం లండన్ నుంచి తెచ్చిన పాపిడి పిల్ల గిఫ్ట్ గా ఇచ్చారండి పాపిడి పిల్ల ఏంటి వీడి వాళ్ళకం చూస్తుంటే ఇంకేదైనా ఇచ్చేలా కూడా ఉన్నాడు సరే కానీ నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు వెళ్ళు ముందు
బాపుడు బిల్ తెచ్చావా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇది ఎక్కడికి వెళ్ళింది? అందుకే నా దగ్గరే హ్యాపీగా ఉంటున్నాడు. జాహ్నవి దేవి అమ్మవారి వల్లే బాబు నవ్వుతూ సాత్విక దగ్గరికి వెళ్ళాడు. బాబా, అమ్మవారికి దండం పెట్టుకో. అదిరా నా ప్రాబ్లం. కృష్ణవేణి ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో అసలు అర్థం కావటం లేదు. నీ దగ్గర ఏదన్నా సొల్యూషన్ ఉంటే చెప్పరా ప్లీజ్. ఓకే, బాగుందిరా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కలిపి ఒక స్క్రిప్ట్ రాసి ఒక సస్పెన్స్డ్ థ్రిల్లర్ మూవీ చేయొచ్చు తెలుసా? ఎప్పుడో మీ ఫ్యామిలీ నుంచి దూరమైన కార్తీక్ మీ ఇంటికి రావడం, నిన్ను ప్రేమించిన సాత్విక కార్తీక్ని పెళ్లి చేసుకోవడం, అనుకోని పరిస్థితుల్లో నీకు కృష్ణవేణికి పెళ్లి జరగడం, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఎలా జరిగినా మీ మంచి కోసమే జరిగాయి అనడానికి ఒక పర్పస్ అయితే ఉంది. కానీ కానీ ఏంట్రా? కృష్ణవేణి చాలా స్ట్రాంగ్ పర్సన్ అని నువ్వే చెప్పావు కదరా. లాస్ట్లో ఉన్న మీ కంపెనీలన్నింటినీ మళ్ళీ ప్రాఫిట్లోకి తీసుకొచ్చింది అన్నావు. అంత పెద్ద కంపెనీల్ని హ్యాండిల్ చేయడం అంటే నార్మల్ పీపుల్తో అయ్యే పని కాదని నీకు తెలుసు కదా. సరే, నువ్వు చెప్పినట్టు తనకేదో ప్రాబ్లం ఉంది అనుకుందాం. మరలాంటప్పుడు బిజినెస్లో తను డల్ అవ్వాలి కదా. కానీ కృష్ణవేణి రాకెట్లా దూసుకెళ్తుంది అని అన్నావు. కృష్ణవేణికి ప్రాబ్లం ఉంటే బిజినెస్ విషయాల్లో అంత షార్ప్గా ఎలా ఉండగలుగుతుంది? అదే నాకు అర్థం కావట్లేదురా. నువ్వు సైకియాట్రిస్ట్వి కదా, కృష్ణవేణికి ఏమైందో నువ్వే కనిపెట్టాలరా. ప్లీజ్రా, నాకు ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు. కృష్ణవేణిని మళ్ళీ నార్మల్ చేయరా ప్లీజ్రా. హలో హలో సార్, అప్పుడే ప్రాబ్లం కృష్ణవేణిది అని ఫిక్స్ అయిపోకు. ఎంక్వైరీ చేస్తేనే కదా తెలిసేది ప్రాబ్లం నీలో ఉందో కృష్ణవేణిలో ఉందో. నాలో ప్రాబ్లమా? అవును, పెళ్ళైన కొత్తల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అవి పక్కకు వెళ్ళిపోతాయి. కానీ ఒక 1-2 ఇయర్స్ దాటిన తర్వాత అలా వచ్చిన ప్రాబ్లమ్స్ చాలా కాంప్లికేటెడ్గా కనిపిస్తాయి. ఏంటి అర్థం కాలేదా?
చాలా సింపుల్ రా, పెళ్ళైన కొత్తల్లో ప్రేమ మాత్రమే ఉంటుంది, కాబట్టి నో ప్రాబ్లం, అన్నీ సర్దుకుంటాయి. కానీ ఇలా కొంతకాలం గడిచేసరికి ఆ ప్రేమ కాస్త ఎక్కువై అనుమానం అనే బీజంగా మారుతుంది. అంటే కృష్ణవేణి మీద నాకున్నది అనుమానం అంటావా? అనుమానం అంటే అదో చెడ్డలవాటు అనుకుంటారా? వాస్తవానికి అనుమానం అనేది అతి ప్రేమ మాత్రమే. సరే, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలంటే నాకు కొంచెం టైం కావాలి. కొద్ది రోజులు కృష్ణవేణిని అబ్జర్వ్ చేస్తే కానీ అసలు ప్రాబ్లం ఏంటనేది చెప్పలేను. ఎన్నాళ్ళు ఆ కృష్ణవేణికి దగ్గరగా ఉన్న బాబు ఇప్పుడిప్పుడే తనని మర్చిపోయి నా దగ్గరే ఉంటున్నాడు. ఇప్పుడు తను తెచ్చిన ఈ బట్టల కారణంగా మళ్ళీ బాబుని తనకి దగ్గర చేయలేను.